ఈ వీడియో చివరిలో మీకు ఒక బోనస్ టిప్ చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. అమ్మాయిలు అబ్బాయిల మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారో తెలుసా? అయితే వీడియో మొత్తం చూడండి. ముందుగా అమ్మాయి మీ మీద ఎందుకు ఇంట్రెస్ట్ కోల్పోతుంది? ఎందుకంటే మీకు ఫ్యూచర్ లేదని. ఒక అమ్మాయి మీతో ఊరికనే లవ్ చేయదు. అసలు మీరేంటి, మీ బిజినెస్ ఏంటి, మీ శాలరీ ఎంత, నీకు పుట్టే పిల్లలు ఎలా ఉంటారు, ఇన్ని లెక్కలు వేసుకొని అబ్బాయిలను వదిలేస్తారు. వాళ్ళు మనకు ఛాన్స్ ఇస్తారు, మనతో చాలా ఇష్టంగా ఉంటారు, కానీ మనం అలా ఉండలేం. అమ్మాయిలకి అది చేస్తాం ఇది చేస్తాం అని మాటలు చెప్పి లవ్లో పడేస్తాం. రియాలిటీలో మనం చెప్పిన ఒక్క మాట మీద కూడా మనం నిలబడలేం. అమ్మాయి మన మీద ఇంట్రెస్ట్ పోవడానికి ఇదే మెయిన్ రీజన్. యు హ్యావ్ నో ఫ్యూచర్. అందుకే నేను ఎప్పుడు చెప్తా, మీ మీద ఫోకస్ చేయండి, మీ హాబీస్ని ఫాలో అవ్వండి, మీ గోల్స్ మీద ఫోకస్ పెట్టండి, ట్రిప్పులు వేయండి, బయట ఫ్రెండ్స్తో తిరగండి, చిల్ అవ్వండి. మీ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇంట్రెస్ట్ మీ అమ్మాయి లవ్ రూపంలో మీకు తిరిగి వస్తుంది. సో ఎవరి కోసమో కష్టపడకండి, మీకోసం కష్టపడండి. నంబర్ 2, షీ డజంట్ ఛాలెంజ్ యూ. ఈ టైప్ అమ్మాయిలు ఎలాంటి వారంటే, వీళ్ళకి మీ గురించి అవసరం లేదు, మీ ఫ్యూచర్ గురించి అవసరం లేదు, మీతో కలిస్తే చాలు, ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే సరిపోతుందిలే అనుకునే వాళ్ళు. వీళ్ళకి మీరు ఏమైపోయినా పర్లేదు, మీ ఫ్యూచర్ బాగున్నా వీళ్ళకి అవసరం లేదు, మీ ఫ్యూచర్ నాశనమైనా వీళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళకి మీరంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. ఏ ఛాన్స్ లేక మీతో కలిసి ఉంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఏ అమ్మాయి అయినా ఇలా చేయి అలా చేయి, మంచి జాబ్ చేయి, ఇక్కడికి వెళ్దాం, ఇలా ఉందాం అలా ఉందాం అని ప్లాన్ చేయకుంటే, మీతో ఎలాంటి ప్లాన్స్ వేయకుంటే తను మిమ్మల్ని వాడుకుంటుందని అర్థం చేసుకోండి. నంబర్ 3, దేర్స్ నథింగ్ న్యూ అబౌట్ యూ. అరే బ్రో, నువ్వు ప్రెడిక్టబుల్ అయిపోతావు, నీ లైఫ్లో ఏమంతా ఎగ్జైటింగ్గా ఉండదు అని తను తెలుసుకుందే అనుకో, ఇంకా మీ మీద ఇంట్రెస్ట్ పోగొట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఒక అమ్మాయికి ఎప్పుడు కూడా మీ నెక్స్ట్ స్టెప్ తెలియకుండా చూసుకోండి. ఈ చిన్న ట్రిక్కే మీ రిలేషన్ని కాపాడుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మనం ఒక సూపర్ హిట్ సినిమా చూస్తాం, మళ్ళీ సెకండ్ టైం చూడాలి అంటే మనకు ఆ సినిమా ఖచ్చితంగా బోర్ కొడుతుంది. సో ఎప్పుడు కూడా అమ్మాయికి మీ లైఫ్ అనే సినిమాని మొత్తం చూపించకండి. ట్విస్టులు ఉంటేనే అమ్మాయికి పిచ్చెక్కుతుంది. ఎలా బ్రో ఇలా ఉండడం, మిస్టీరియస్గా ఎలా ఉండాలి అమ్మాయిల దగ్గర అంటే, నా దగ్గర ఒక అద్భుతమైన సమాధానం ఉంది. ఏంటో తెలుసా? ఒక అమ్మాయితో నిన్నటిలాగా ఈరోజు ఉండకు, అండ్ ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండు, కొత్త హాబీస్ని అలవాటు చేసుకో. ఈ 3 మీరు ఫాలో అయితే చాలు, మీరు ఒక స్పెషల్ పర్సన్ లాగా, ఒక సెలబ్రిటీ లాగా కనబడతారు. నిజానికి సెలబ్రిటీస్ కూడా ఈ లైఫ్ స్టైల్నే ఫాలో అవుతారు. అరే ఎందుకు ఎప్పుడు ప్యాంట్ షర్టే ఎందుకు వేయాలి? ఒకసారి సూట్ అయ్యి బ్రో, ఏమవుద్ది? ఒకసారి షార్ట్స్ వేసుకొని తిరుగు, ఎప్పుడు రెడీమేడ్ క్లాత్సేనా, కుట్టిన బట్టలు ట్రై చేయి, ఇంకా స్మార్ట్గా ఉంటావేమో. ఎప్పుడు గోడకున్న బల్లిలాగా ఉంటే నడవదు. ఇక్కడ ఎవాల్వ్ అవుతూ ఉండు, చేంజ్ అవుతూ ఉంటేనే నీకు లైఫ్ కొత్తగా కనబడుతుంది. ఎండ్ ఆఫ్ ది లిస్ట్ నంబర్ 4, నో వన్ వాంట్స్ యూ. మ్యాన్, బయట వాళ్ళతో మాట్లాడండి, కలవండి, ఫ్రెండ్స్తో ప్లాన్ చేయండి. మీరు మీ అమ్మాయి ఫోన్ చేసే ప్రతిసారి మీరు అందుబాటులో అవైలబుల్గా ఉంటే ఆ అమ్మాయికి ఫస్ట్ మైండ్లో స్పార్క్ అయ్యే ఆలోచన ఏంటో తెలుసా? నేను తప్ప వీడికి ఎవరు ఫోన్ చేయరు, నేను తప్ప వీడిని ఎవరు పట్టించుకోరు, వీడికి బయటకు పోయి తిరిగే అంత సీన్ లేదా అనే ఆలోచన వచ్చిందా? బ్రో చెప్తున్నా, చాప్టర్ క్లోజ్. తనకు మీ మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. సో ఎప్పుడు కూడా అమ్మాయిలతో మాట్లాడడానికి ట్రై చేయండి. బయట అమ్మాయిలతో ఒక గుడ్ రిలేషన్ని మెయింటైన్ చేయండి, తప్పక కాదు. మీ పార్ట్నర్ నుంచి మంచి రెస్పెక్ట్ వస్తుంది. మీకోసం ఇంత చెప్తున్నా, నా కోసం ఒక్క